పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతివాదాల స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు చేసి మూడు వందలకు పైగా తీవ్రవాదులను మట్టుపెట్టింది అయితే ఈ సమయంలో భారత ప్రజలందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తమ అభినందనలను తెలియజేశారు కానీ ఆ ఆనందానికి పంచుకునే లోపే ఒక విషాద వార్తను మన అందరికీ ముంచేసింది అదే మన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చర్యలో చిక్కుకోవడం అయితే పాకిస్తాన్ బంధించిన పైలట్ ఆఫీసర్ అభినందన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా అభినందన్ కుటుంబం గురించి చాలా ఆందోళన చెందారు ఎందుకు అంటే ఉగ్రవాద తనపై ఏ రకంగా చర్యలు తీసుకుంటారో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఇక విషయంలోకి వస్తే చెన్నై తాంబరంలో నివసిస్తున్న రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ కుమారుడే అభినందన్ అయితే తండ్రి బాటలోనే వైమానిక దళాల్లో చేరి యుద్ధ విమానాలు నడిపే స్థాయికి ఎదిగిపోయారు అభినందన్ వీరు స్వస్థలం తిరువన్మాలై ఈ గ్రామం కాంచీపురానికి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది నిజానికి వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా విషాదంలో ఉన్నట్లు తెలుస్తుంది ఎప్పుడైతే అభినందన్ పాక్ చర్యల్లో ఉన్నాడు అని తెలిసిందో అప్పుడు జలవాయు విహార్లో ఉన్న తన తండ్రిని తన బంధువులు స్నేహితులు పరామర్శిస్తూ ఉన్నారు ఆయన పరిస్థితిని ఆరా తీస్తున్నారు ఇక అభినందన్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారని సమాచారం అతని ఇంటి వద్ద ప్రజలు భారీ సంఖ్యలో రావటంతో పోలీస్ శాఖ బందోబస్తుని ఏర్పాటు చేసింది ఇక వారి ఇంట్లోకి సాధారణ వ్యక్తులు ఎవరు ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు చెన్నై పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ ఇతర పోలీస్ అధికారులు అక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వర్ధమాన్ని పరామర్శించారు అలాగే అన్నా డిఎంకే ఎంపీ రామచంద్రన్ కూడా స్వయంగా వర్ధమాని ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అయితే అభినందన్ త్వరగా పాక్ చర్యల నుంచి వచ్చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఇక ఆయన భార్య పిల్లలు నివసిస్తున్న ఢిల్లీలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం పాకిస్తాన్ చేతికి అభినందన్ చిక్కినట్టుగా తెలియగానే తీవ్ర దిగ్భాంతికి గురయ్యాం అని చెన్నైలోని అభినందన్ కుటుంబీకులు స్నేహితులు పేర్కొన్నారు అభినందన్ వర్ధమాన్ తిరిగి భారత్కు క్షేమంగా చేరుకోవాలని మనమందరం కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి